بسم الله الرحمن الرحيم والصلاة والسلام على محمد رسول الله గౌరవ నియులైన పెద్దలారా, అభిమాన సోదర సోదరిమణులారా, మీ అందరికీ ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సృష్టికర్త విశ్వప్రభువైన అల్లాహ్ తరపు నుండి మనందరిపై శాంతి, శుభాలు, కరుణానుగ్రహాలు వర్షించుగాక. మహాశయులారా, బతుకులు బెట్టింగ్ పాలు ఈ శీర్షికతో ఈరోజు సాక్షి పేపర్లో బెట్టింగ్ యొక్క అనర్థాల గురించి, నష్టాల గురించి వార్త వచ్చింది. మన పెద్దలు అన్నారు, నమ్మకు జూదగాడి వైభవాన్ని అని. జూదానికి అందమైన పేరు బెట్టింగ్. బెట్టింగ్ ఎంత ప్రమాదకరమైనదో, బెట్టింగ్కు బానిసలై సర్వస్వాన్ని కోల్పోయిన వారికి బాగా తెలుసు, వారి తల్లిదండ్రులకు, భార్య బిడ్డలకు కూడా తెలుసు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. శ్రమ పడకుండా ధనం సంపాదించాలన్న తపన, సులభంగా ధనవంతుల జాబితాలో చేరిపోవాలన్న ఆరాటం మూలంగా ఎన్నో జీవితాలు నాశనమైపోయాయి, సంసారాలు కూలిపోయాయి, బ్రతుకులు బజారు పాలయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీలలో పనిచేసేవారు, చిరు వ్యాపారస్తులు అత్యాశకు పోయి బెట్టింగ్కు బానిసలై తీసుకుంటున్న జీతాలు, సంపాదిస్తున్న సంపాదన బెట్టింగ్లు తగలబెడుతున్నారు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తీసుకుంటున్న జీతాలు, వ్యాపారం చేసుకుంటూ సంపాదిస్తున్న సంపాదన బెట్టింగ్లో తగలబెట్టడమే కాకుండా అధిక వడ్డీకి అప్పులు చేసి, ఇటు చేసిన అప్పులు చెల్లించలేక అధిక వడ్డీ కట్టలేక, వడ్డీ వ్యాపారస్తుల ఒత్తిడిని తట్టుకోలేక, దిక్కు తోచక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వారు కొందరైతే కుటుంబాన్ని పోషించలేక, కుటుంబ సభ్యుల మాటలు భరించలేక అవమానంతో కుమిలిపోయి ఆవేదనను భరించలేక జీవితం పట్ల విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇటీవల వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగిన ఒక్కరోజే మన జిల్లాలో సుమారు 20 కోట్ల రూపాయలకు పైగా ఆన్లైన్ బెట్టింగ్ జరిగినట్లు సమాచారం ఉంది. ఆ ఒక్కరోజు ఎన్నో కుటుంబాలు కుప్పకూలిపోయాయి, ఎన్నో జీవితాలు నాశనమైపోయాయి. ప్రభుత్వ పాలకులు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజానాయకులు, సమాజ శ్రేయోభిలాషులు, ధార్మిక పండితులు బెట్టింగ్ మహమ్మారిపై, బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపకపోతే బెట్టింగ్ వల్ల కలిగే అనర్థాలను, నష్టాలను గురించి యువతను, తల్లిదండ్రులను వివరించకపోతే, తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు పిల్లలపై నిఘా ఉంచకపోతే మరిన్ని కుటుంబాలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది, మరిన్ని బ్రతుకులు నాశనమయ్యే ప్రమాదం ఉంది. అందుకే శాంతి ప్రదాత, అపార కరుణా కరుణామయుడైన అల్లాహ్ తన దివ్య గ్రంథం ఖురాన్లో ఇలా సెలవిస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను, విశ్వసించిన ఓ ప్రజలారా, ఓ నా దాసులారా, ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సుమ్ మిన్ అమలి షైతాన్, నిశ్చయంగా సారాయి, జూదం, బలిపీఠాలు, జ్యోతిష్యం ఇవన్నీ పరమ నీచమైన చేష్టలు, షైతాన్ పనులు, వీటికి దూరంగా ఉండండి. తత్ఫలితంగా మీరు సురక్షితంగా ఉంటారు, గౌరవంగా జీవిస్తారు, ఇహపర లోకాల శుభాలను పొందుతారు,
నిజమైన సాఫల్యం మీకు ప్రాప్తమవుతుంది. అలా లేని ఎడల వినాశనం తప్పదు అని విశ్వప్రవీణ అల్లాహ్ హెచ్చరిక చేస్తున్నాడు. కారుణ్య ప్రభువైన అల్లాహ్ మనందరినీ ఈ బెట్టింగ్ మహమ్మారి నుండి కాపాడాలని, అందరి జీవితాలను బ్రతుకులను సురక్షితంగా ఉంచాలని మనస్ఫూర్తిగా అల్లాహ్ను వేడుకుంటూ నా మాటను ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.